లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు జనగామ డీఎంహెచ్ఓ ప్రశాంత్. 50,000 లంచం తీసుకుంటుండగా డీఎంహెచ్ఓతో పాటు జూనియర్ అసిస్టెంట్ అజార్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మరిన్ని వివరాలు అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, ఏసీబీ రైట్స్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, జనగామలోని ఉగుల్ కేశాపూర్ లో ఫార్మసిస్ట్ గా సెవెంతి పనిచేస్తుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కోసం ఉగుల్ కేశాపూర్ నుంచి రఘునాథపల్లి ఈ ట్రాన్స్ఫర్ కోసం డిఎంహెచ్ఓ కలిశారు. డిఎంహెచ్ఓ 100,000 రూపాయల డిమాండ్ చేశారు. ఆ 100,000 రూపాయల డిమాండ్ చేయడంతో తాను 50,000 ఇస్తానని ముందుగా చెప్పింది. ఆ 50,000 తీసుకురమ్మని, తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ ఆశ్రయించడంతో వాళ్ళ 50,000 ఇస్తుండగా డిఎస్పీ, ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ డిఎంహెచ్ఓతో పాటు, డిఎంహెచ్ఓ ప్రశాంత్తో పాటు అసిస్టెంట్ అజార్ని ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకొని విచారణ ఇస్తున్నారు. ఇక కాకతీయ విశ్వవిద్యాలయంలో పాల బిల్లు కోసం కూడా ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టార్ కిష్టయ్య 50,000 డిమాండ్ చేయగా, ఆ 50,000 ఇస్తూ పట్టుకున్న 4 రోజులు గడవక ముందే మళ్ళీ జనగామలో ఒక డిఎంహెచ్ఓ స్థాయి అధికారి, కనీసం డిఎంహెచ్ఓ అనే విషయం మనం కూడా మర్చి లంచం తీసుకుంటూ ఈ ట్రాన్స్ఫర్ కోసం డిమాండ్ చేసిండు. ఈ డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారుల నుంచి ఇవాళ మధ్యాహ్నం పట్టుకున్నారు. మీరు ఎక్కడికెళ్ళ ఎంత తీసుకున్నారు అనే విషయంలో కోణంలో మాత్రం విచారిస్తున్నారు. ఈ ఆచార మాత్రం నాకు అసిస్టెంట్ కు సంబంధం, డిఎంహెచ్ఓ మాత్రం ప్రశాంత్ నాకు సంబంధం లేదంటే ఇద్దరు కలిసి తీసుకున్న డబ్బులే కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని మీద కేసులు నమోదు చేశారు. విచారణ జరిపిన తర్వాతనే పూర్తి వివరాలు చెప్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అపర్ణ.